ఉస్తాద్ భగత్ సింగ్ మన పాస్టర్ మూవీ అనగానే నాలుగు ఫైట్లు నాలుగు మాస్ డైలాగ్స్ ఉంటే చాలు అనుకున్నా. కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ అనగానే మనోడు ఫ్యాన్ బాయ్, ఫ్యాన్ పల్స్ తెలుసు, ఆయనని ఎలా చూపించాలో కూడా తెలుసు. కానీ పోలీస్ రీమేక్ అనగానే ఏందిరా ఓవో, పోలీస్ ఏంట్రా ఓవో అనుకున్నా. అప్పుడు వచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్. అది చూశాక ఒక్కసారిగా వెంటకలు జయ్యని నిల్చున్నాయి. అలానే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ని 0.25 స్పీడ్ లో చూస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో చూద్దాం, లెట్స్ స్టార్ట్ అవర్ షో. ముందుగా ఈ షాట్ చూస్తే మన భగత్ సింగ్ టీ పట్టుకొని ఉండడం చూస్తాం. వెనుక కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే ఎవరో కొందరు లొల్లి చేయడం చూస్తాం. వాళ్ళు ఎవరు ఎందుకు అనేది ముందు చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే మన భగత్ సింగ్ జీప్ నుండి దిగే సీన్, అండ్ కరెక్ట్ గా వెనుక చూస్తే ఎవరో కొందరు రౌడీస్ లోపలికి వెళ్లకుండా ఆపడం చూస్తాం. అసలు ఎవరు వాళ్ళు, ఎందుకు వాళ్ళు ఆపుతున్నారు అంటే, మన పోలీసుడు మూవీ చూస్తే ఫ్లాష్ బ్యాక్ లో విజయ్ ఎంట్రీ సీన్ ఇలానే స్కూల్ ని రౌడీస్ అడ్డాలా చేసుకొని పిల్లల్ని స్కూల్కి వెళ్లకుండా చేస్తే విజయ్ వచ్చి మళ్ళీ స్కూల్ ని రీఓపెన్ చేస్తాడు. మేబీ ఇక్కడ కూడా అలానే పైన చూస్తే రూమ్స్ అవి ఇవి కనిపిస్తున్నాయి. సో అక్కడ స్కూల్ లాగే ఇక్కడిది కాలేజ్ అయి ఉండొచ్చు. సో వీ రౌడీస్ అందరూ కాలేజ్ని ఓపెన్ చేయకుండా చూస్తే సో మన భగత్ సింగ్ వచ్చి రీఓపెన్ చేసే సీన్ అయి ఉండాలి. నెక్స్ట్ షాట్ చూస్తే ఉస్తాద్ ఒక అమ్మాయికి లైన్ వేయడం చూస్తాం. తను ఎవరో కాదు, శ్రీలీల. బట్ థేరీలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, ఒకరు టీచర్ అండ్ ఒకరు వైఫ్. శ్రీలీల క్యారెక్టర్ ఏంటి అనేది ముందు చెప్తా చూడండి. నెక్స్ట్ షాట్ చూస్తే భగత్ సింగ్ ఎవరినో కొట్టడం చూస్తాం. ఎవరినో కాదు, మనం ఫస్ట్ షాట్ లో చూసి ఎవరు లొల్లి చేస్తున్నారని చెప్పాం కదా, సో వాళ్ళనే కొడుతున్నాడు. సో ఎందుకు కొడుతున్నారు అసలు వాళ్ళు ఎవరు అంటే, సో వాళ్ళు వచ్చేసి సంథింగ్ ఎవరో డ్రంక్ ఆడ్ కొంచెం ఒక చిన్నపాటి కేసులో దొరికి ఉండాలి. సో వాళ్ళు బేసికల్లీ రిచ్ కిడ్స్. సో వాళ్ళు వచ్చేసి ఆ స్టేషన్ ని ఆగమనం చేస్తూ ఉంటే సో మన పీకే మన ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసి వాళ్ళని కొడతాడు. సో అసలు వాళ్ళు రిచ్ కిడ్స్ అని ఎలా చెప్తున్నావు భయ్యా అంటే, సో మనం ఇక్కడ ఈ గ్యాంగ్లో వీళ్ళు అందరి కింద భయపడుతున్న గ్యాంగ్లో కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ఈ వ్యక్తి మంచి కోట్ అండ్ సూట్ వేసుకొని ఉంటాడు. సో వీళ్ళని ఇడిపించుకోవడానికి తను వచ్చాడనమాట. సో దే ఆర్ బేసికల్లీ రిచ్ కిడ్స్. సో అందుకని అలా ఏషాలు వేశారు. భగత్ సింగ్ నచ్చదు కాబట్టి వేసుకున్నాడు. నెక్స్ట్ చూస్తే భగత్ సింగ్ గన్ పట్టుకొని ఉంటాడు. ఇక్కడ చూస్తే అందరూ లొల్లి చేయడం చూస్తాం. మనం ఉస్తాద్ హటాని అనే సీన్ కూడా ఇది. షార్ట్ చూస్తే ఈ డ్రెస్ అండ్ ఈ షార్ట్లో ఉన్న ఈ డ్రెస్ సేమ్. సో ఇదంతా ఒకటే సీన్ అని మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వెనుక చూస్తే ఈ వాల్స్ అండ్ ఈ వాల్స్ సేమ్ ఉంటాయి. సో అండ్ ఇక్కడ పక్కన చూస్తే కాఫీ కేఫ్ అని ఉండడం చూస్తాం. సో ఈ సీన్ అంతా ఒక కాఫీ షాప్లో జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. అండ్ వీళ్ళంతా ఎందుకు అరుస్తున్నారు అంటే, ఈ సీన్ వచ్చేసి ఒక రొమాంటిక్ సీన్ బిట్వీన్ పీకే అండ్ శ్రీలీల. యాజ్ పర్ పోలీసోడు మూవీ ఫ్లాష్ బ్యాక్లో విజయ్ పోలీస్ అండ్ సమంత వచ్చేసి డాక్టర్. సో సమంత రోల్ వచ్చేసి శ్రీలీల చేస్తుంది. సో శ్రీలీల వచ్చేసి ఒక డాక్టర్ అండ్ పీకే వచ్చేసి పోలీస్. సో ఆ కాఫీ షాప్లో శ్రీలీల పోలీస్ గురించి ఏదో అంటే వీళ్ళు సపోర్ట్గా లొల్లి చేయడం చూస్తాం. సో దానికి ధమ్కీగా పీకే వచ్చేసి హట్టని అని ఉంటాడు. మనకి గ్లిమ్స్ మొత్తం పవన్ అన్న పోలీస్ ఫ్లాష్ బ్యాకే చూపించాడు. మేబీ నెక్స్ట్ గ్లిమ్స్లో కామన్ మ్యాన్లా ఉండే గ్లిమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తెరి రీమేక్ని మర్చిపోయేలా రీమేక్ తీస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. సో గాయ్స్, లెట్స్ వెయిట్ ఫర్ ద మోర్ అప్డేట్. రంగ్ అవుట్ జల్సాపీడియా.